Hi, this is your channel. I'm interested in our money digit unboxing channel. I request please subscribe the channel, friends. If you like this video, I will unbox the Snapdeal product. This is wireless earphones. ఇక్కడ చూస్తే మీరు స్నాప్డీల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ అనమాట. నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను దీన్ని, అంటే ఓపెన్ చేశాను. ఏమొచ్చింది ప్రోడక్ట్ అనే విషయాన్ని నేను కవర్లో పెట్టి మీకు చూపిస్తాను అనమాట. ఇలా వస్తుంది ప్రోడక్ట్ అనే విషయాన్ని, ఇలా ప్రోడక్ట్ వస్తుంది. ఇది వచ్చేసి దీని ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ మనకు, ఇంత 250 రూపీస్ అనుకుంటా, 250 ఎంతో ఉంది మొత్తానికి. అయితే ప్రైస్ కూడా చూపిస్తాను మీకు, వీలైతే ఇక్కడ ప్రైస్ ఇచ్చింది అని ఉంటే. అయితే మనకు ఇప్పుడు మనకు మెయిన్గా ఒక మిస్టేక్ జరుగుతుంది. మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా మనకు బిల్ అయితే పంపించడం లేదు. ఇది ఒకటి మనకు ఎలా యూజ్ చేసుకునేది అని మీకు డీటెయిల్ అనమాట. మీరు దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ప్రోడక్ట్ ఏం ఏంటి అనే విషయాన్ని మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఐఫోన్ కానీ, ఐప్యాడ్కి కానీ, ఆండ్రాయిడ్కి కానీ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అదే ఐఫోన్కి అయితే మనకు ఇప్పుడు అప్డేట్ 7లో, అంటే 7 కంటే పైన ఉన్న పైన వర్షన్లో అప్డేట్లలో ఉన్నటువంటి ప్రతి మొబైల్కి వర్క్ అవుతుంది అనమాట. అంటే 5S నుంచి మనకు ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. 5S మొబైల్ నుంచి ఇప్పటి వరకు అంటే 6, 7, 8, 10 XR ఉన్నాయి కదా, అంతవరకు మనకు ఇవి వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తే i7S అని ఉంది కదా, ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్. ఇది వచ్చేసి మనకు మీరు చూసింటారు మనకు ఐఫోన్ ఉన్నాయి కదా, యాపిల్ ఇయర్బడ్స్ ఉన్నాయి కదా, యాపిల్ ఇయర్బడ్స్, సామ్సంగ్ ఇయర్బడ్స్ ఆ టైప్ అనమాట. కాకపోతే ఇది లో క్వాలిటీ, దానికంటే మనకు చాలా తక్కువ క్వాలిటీతో ఉంటుంది. ఇక్కడ చూసారంటే ప్రైస్ వచ్చేసి మనకు 479 వచ్చిందన్నమాట. అంటే విత్ కొరియర్ ఛార్జెస్ మనకు 300 ఎంత పడుతుంది, విత్ కొరియర్ ఛార్జెస్ కూడా ఎక్కువ తీసుకుంటారు, 300 సంథింగ్ ఎంతో ఉంది. సో అదనమాట ప్రైస్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించాను మీకు, నాకు కూడా పెద్దగా ఐడెంటిటీ లేదు. సో బట్ నేను ఇప్పుడు చెప్తున్నాను 479 రూపీస్ పడింది ఇప్పుడు ప్రైస్ అయితే. ఇది ప్రైస్ వచ్చేసి మన బాక్స్ ఓపెన్ చేయడానికి ఇలా ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి మనకు ఒక కేబుల్ ఇస్తారు, ఛార్జింగ్ కేబుల్, ఎలా ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవడానికి ఇలా కేబుల్ ఉంటుంది. అంతేకాకుండా ఒక బాక్స్ ఇచ్చారు మనకు, మీరు చూసారంటే యాపిల్ ఇయర్బడ్స్కి వచ్చే బాక్స్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఇచ్చారనమాట. చూడడానికి లుకింగ్ అయితే ఇది వచ్చేసి 100% చైనా ప్రోడక్ట్ అనమాట. ఈ చైనా ప్రోడక్ట్ని మన స్నాప్డీల్ అమ్మడం జరుగుతుంది. స్నాప్డీల్ వచ్చేసి ఫేక్ ప్రోడక్ట్స్కి కెరాఫ్ అడ్రస్ స్నాప్డీల్ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చిన ఇండియాకు వచ్చిన ఫస్ట్ ఆన్లైన్ షాపింగ్ వచ్చేసి స్నాప్డీల్, తర్వాత ఫ్లిప్కార్ట్ రావడం, తర్వాత అమెజాన్ రావడం జరిగింది అనమాట. సో స్నాప్డీల్ ఎందుకు పడిపోయిందో మరి అతనికి తెలియాలి, స్నాప్డీల్ క్రియేటర్కి. ఇది ఇలాంటి ప్రోడక్ట్స్ పెట్టడం వల్ల బహుశా ఇలా అయ్యిండొచ్చు అని నా అభిప్రాయం. అప్పుడైతే ఫస్ట్లో బాగున్నాయి అనమాట, నేను స్నాప్డీల్లో పూమా షూస్ కూడా కొనుక్కున్నాను అనమాట. సో ఫస్ట్ మనం సరే దాన్ని వదిలేస్తే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి మనకు ఎలా ఉంది, ఇలా చూస్తే మనకు రెడ్ బటన్ వెలుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని కనెక్ట్ చేయొచ్చు, చాలా ఈజీ కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవి రెండు ఇయర్బడ్స్లో అయితే దీంట్లో మనకు రెండు కనెక్ట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒకటే వర్క్ అవుద్ది అనమాట మనకు. ఒకటి మనం దీంట్లో ఆ బాక్స్లో పెట్టుకోవాలి, అది దీంట్లో బ్యాటరీ కూడా ఉంటుంది అనమాట ఆ బాక్స్లో వచ్చేసి, అలానే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మనం. సో సింపుల్గా ఇలా మనం ఇలా కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఛార్జింగ్, దీనికి ఛార్జింగ్ కనెక్ట్ చేయడం ద్వారా కనెక్ట్ అవుతుంది. సో సింపుల్గా దీన్ని యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇది ఛార్జింగ్ పరంగా అయితే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, ఎక్కువ టైమింగ్ అయితే రావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాపిల్ బర్డ్స్ లేదంటే శాంసంగ్ బర్డ్స్ లాగా అయితే రావడం లేదు. ఇక్కడ చూస్తే ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే మనకు లైట్ వెలగడం లేదు. ఫస్ట్ టైం నేను కనెక్ట్ చేశాను కానీ వెలిగింది. ఇది మనం నేను కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఓకే మనం ఇవి మనం సరిగా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు ఆ రెడ్ సింబల్ అనేది వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మాత్రమే ఇది వర్క్ అవడం జరుగుతుంది. సో చైనా ప్రోడక్ట్ కాబట్టి ఇలానే ఉంటుందని తెలిసిన విషయమే. సో అలా మనకు రెడ్ లైట్ వెలుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే మనకు రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ చూశానంటే రెడ్ లైట్ వెలుగుతుంది కదా, ఇప్పుడు కరెక్ట్గా ఇన్సర్ట్ చేశాను, రెడ్ లైట్ వెలుగుతుంది. అంటే రెడ్ లైట్ అనేది డిప్ కొడుతుంటుంది అనమాట, అంటే ఆరిపోతూ వెలుగుతూ ఉంటుంది. మీరు చూశారంటే మీకు అంత కనిపించడం లేదు కెమెరాలో వచ్చేసి. సో ఇదనమాట సింపుల్గా అయితే. అయితే లైటింగ్ అయితే అక్కడ వచ్చే రెడ్ లైట్ ఉంది కదా, మనం దాన్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఛార్జింగ్ తీసినప్పుడు అక్కడ వచ్చే రెడ్ లైటింగ్ అయితే సూపర్గా ఉందనమాట నిజంగా చూడటానికి. అయితే
చూడడానికైతే బాగుంది, బట్ ఇదైతే ఏదో ఒకటి మాత్రం పనిచేస్తుంది, అదే యాపిల్ కానీ లేదంటే శాంసంగ్ ఇయర్బడ్స్ ఉన్నాయి కదా, ఆ ఇయర్బడ్స్ వచ్చేసి రెండు వర్క్ అవుతాయి కాదు, ఇది మాత్రం ఒకటే వర్క్ అవుతుంది. ఏదైనా మీరు రెండు కనెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఒకటే వర్క్ అవుతుంది. ఒకటి మనం బాక్స్ ఉంది కదా, మనకు స్టెప్ని బాక్స్లో, ఆ స్టెప్ని బాక్స్లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకంటే స్టెప్ని అంటే మనకు ఛార్జింగ్ అనమాట, ఛార్జింగ్ స్టెప్ని అనమాట. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ స్టెప్ని అని చెప్పొచ్చు మనం. పవర్ బ్యాంక్ లాంటిది మనకు అది, దాంట్లో పెట్టడం వల్ల మనకు ఛార్జ్ అవుతుంది ఈజీగా. దాంట్లో అంటూ కొంచెం బ్యాటరీ ఉంటుంది, దానికంటే ఒక బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అదే అదేంటంటే మనకు శాంసంగ్ కానీ లేదంటే యాపిల్ కానీ వాటికి ఉంటుంది అనమాట. కాకపోతే దీనికి డీటెయిల్స్ ఏంలో మనకు దాంట్లో ఎంత బ్యాటరీ ఉంది ఏంటని మనకి డీటెయిల్, కాకపోతే బ్యాటరీ అయితే ఇన్బుల్ట్గా ఉందనమాట. ఆ బాక్స్లో వచ్చేసి మనం పెట్టగానే ఛార్జ్ అవుతుంది, అంతేకాని మనం వైర్ కనెక్ట్ చేయడం కానీ దాంట్లో ఉన్న బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఇయర్బడ్స్ కూడా ఛార్జ్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి నాకు తెలిసి ఎక్కువసేపు అయితే రాలేదు, ఖచ్చితంగా ఒక రెండు కలిపి 1 అవర్ వచ్చాయన్నమాట. నేను వాడి చూశాను, ఆల్రెడీ సాంగ్స్ కూడా పెట్టానమాట. ఈ సాంగ్స్ వచ్చేసి సూపర్గా వర్క్ అవుతుంది. దీంట్లో మనం ఫోన్ కాల్ లిఫ్ట్ చేయొచ్చు, ఫోన్ కాల్ కూడా కట్ చేయొచ్చు. కాకపోతే మైక్ అయితే ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. మైక్ ఉంటుంది కదా మనం మాట్లాడే మైక్, మైక్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనం డబల్ క్లిక్ ఇవ్వడానికి కాల్ వెళ్తుంది చూసారంటే మీరు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా మనకు వర్క్ అవుతుంది. మనకు ఇక్కడ కట్ చేయగానే కాల్ కట్ అవుతుంది. అయితే దీంట్లో మనము నేను మాట్లాడేటప్పుడు మనము తీసుకునే మనం రిసీవ్ చేసుకుంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్తో వాడాను, ఇప్పుడు ఈ ఫోన్లో చూస్తున్నాను నేను, యాపిల్ కనెక్ట్ చేసి నా మొబైల్ కనెక్ట్ చేసి చూశాను అనమాట. చూసినప్పుడు మనకు కాల్ చేసినప్పుడు వాయిస్ అనేది ఖచ్చితంగా ఎక్సలెంట్గా రిసీవ్ చేసుకుని అవతలకి వినపడుతుంది అనమాట. ఇది ఒక హైలైట్ అని చెప్పవచ్చు. ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి ఫీచర్ రావడానికి అదే హైలైట్ అని చెప్పవచ్చు. చైనా ప్రోడక్ట్ కాబట్టి అలానే ఉంటుంది దాదాపుగా, అంటే చైనా ప్రోడక్ట్ వర్క్ అవుతుంది కాబట్టి ఎక్కువ రోజులు వర్క్ కాదు అంతే అనమాట. సో చైనా అంటే ఇంకా అదే, ఇంకా అర్థం అంత మించి ఇంకేం లేదు. సో మనం కాల్ చేసుకోవచ్చు ఈజీగా, ప్లేని ఆఫ్ చేసుకోవచ్చు, సాంగ్స్ ప్లే చేసేటప్పుడు ప్లే ఆఫ్ చేయొచ్చు లేదంటే ప్లే స్టార్ట్ చేయొచ్చు. మనం ఈ వన్ సింగిల్ బటన్ ఉంటుంది అనమాట, ఇలాగ మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్, ఈ రెండు వచ్చేసి ఇయర్ బడ్స్. ఈ ఇయర్ బడ్స్తోనే మనం సాంగ్స్ వినొచ్చు, ప్లే చేసుకోవచ్చు, అన్ని విధాలుగా ఉంది. సో మీకు నచ్చితే కొనండి, లేదంటే లేదు. కాకపోతే దీంట్లో ఒకటే వర్క్ అవుతుంది, రెండు వర్క్ కావు. ఇదనమాట చాలా చీప్ ప్రైస్ కాబట్టి మనకు ఇది ఒకటే వర్క్ అవుతుంది. సో ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఈస్ యువర్స్ కన్నా సైనింగ్ అవుట్. బాయ్ బాయ్, నో థ్యాంక్ యూ.